ఓకే ఏదైతే అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్కి వస్తూ ఉన్నారు. ఒకటి, ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా కాస్త ఫినాన్షియల్గా ఏదైనా సపోర్ట్ వస్తుందేమో అని చెప్పి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఎంత ఈజీగా అవుతుంది? ప్రతి ఒక్కరు ఏ యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు, యూట్యూబ్లో చేస్తున్నారు అని చెప్పి చిన్న కామెంట్ చేస్తుంటారు. ఆ యూట్యూబ్ వెనుక ఎంత కష్టం ఉంది? నిజంగానే యూట్యూబ్కి వచ్చి ఫినాన్షియల్గా సెటిల్ అవ్వచ్చా? ఒక సామాన్య పీపుల్ అంటే ప్రజల్లో ఎవరు లేకుండా, ఒక సెలబ్రిటీ స్టేటస్ లేకుండా, మీలాగా ఊర్లలోంచి వచ్చి లేదంటే ఎవరికి తెలియని మనిషి ఆ స్టేటస్కి వెళ్ళి ఒక సోషల్ మీడియాలో నిలదొక్కుకోవడం అనేది సాధ్యమేనా? సాధ్యం అంటే సాధ్యం అవుద్దండి, అందులో అయితే అవ్వదని చెప్పడానికి లేదు. 20% పీపుల్స్ అయితే సక్సెస్ అయ్యారు, బట్ అందరు కాలేదు. 20% సక్సెస్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు 50% వరకు షార్ట్స్ వల్ల ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. మెయిన్ వీడియోస్ అలా రావట్లేదని ఇప్పుడు అందరికీ షార్ట్ ఫండ్ అనేది ఇస్తున్నారు. మంత్లీ చాలా మందికి మినిమం 7,000, 8,000, 20,000 కూడా షార్ట్ ఫండ్ వస్తుంది. దీనివల్ల ఇంతకుముందు 10-20% ఉండేది సక్సెస్ రేటు, ఇప్పుడు 50% ఉంది సక్సెస్ రేట్. ఎలా అంటే ఇన్కమ్ షార్ట్స్ ఫండ్ వల్ల లాస్ట్ 2 ఇయర్స్ నుండి యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది. టిక్టాక్ బ్యాన్ అయ్యండి, ఈ చాలా యాప్స్ వచ్చిందండి. సో జనాలు చూస్తుంది ఏంటి కంటెంట్ చూస్తున్నారు. సో యూట్యూబ్ కూడా ఆప్షన్ తీసుకొచ్చాడు వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం ఫండ్. ఆ కంటెంట్ చూడట్లేదు, ఆ షార్ట్స్లో కూడా ఏమి చూడట్లేదు. వాళ్ళ వీడియోస్ వైరల్ అయ్యాయి, మంత్లీ లాస్ట్ మంత్ ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఆ వ్యూస్ని బేస్ చేసుకుని వాళ్ళకి నెక్స్ట్ మంత్ మెయిల్ ఇచ్చేస్తున్నాడు. సో మీకు ఈ ఫండ్ వచ్చింది. దానికి ఛానల్ మోనిటైజేషన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా అంటే యూట్యూబ్కి అంటే మోనిటైజేషన్ రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే సాధారణంగా అంటుంటారు ఈ షార్ట్స్ కి మనీ ఏం రాదు కానీ మనకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు అని. మెయిన్ వీడియోస్ కి డైలీ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది, చూపిస్తుంది ఈ రోజు $10 వచ్చాయి, ఈ రోజు $10 వచ్చాయని చూపిస్తుంది. అదైతే పక్క, ఆ చూపించిన డాలర్స్ అన్ని మన అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంటాయి, అది పక్క. కానీ ఇదనుకుంటే డైలీ మీకు ఇన్కమ్ అనేది చూపించదు. మంత్లీ ఒకసారి వాళ్ళు మెయిల్ ఇస్తే మీకు ఇచ్చినట్టు, లాస్ట్ టైం నాకు ఇచ్చారు కదా ఈ మంత్ కూడా నాకు ఇస్తారనేది హోప్ పెట్టుకోవడానికి లేదు. వాడికి చాలా రూల్స్ ఉంటాయి, బట్ అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి ఇవ్వకపోవచ్చు. అది హోప్ పెట్టుకోవడానికి లేదు, బట్